విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాడు కార్మికులు అంటే ఏ విధంగా ఉండాలో మనం తెలుసుకుందాం. కార్మికుడు అంటే శ్రమించేవాడు, పనిచేసేటువంటి వాడు. వృత్తి ఏదైనా సరే ఆ వృత్తిలో అతను చేసేటువంటి పనే కార్మిక దినోత్సవం. వృత్తిలో నిజాయితీ ఉంటే సంపద అనేటువంటిది ఎప్పుడూ మీ వెంటనే ఉంటుంది. ఒకసారి మైకేలాంజిలో ఒక క్రైస్తవ ప్రార్థనా మందిరంలో రూఫ్ మీద బొమ్మలు వేసేటువంటి పని వస్తుంది, చేపడతాడు. ఆయన కర్రలతో కట్టినటువంటి మంచం మీద, ఎత్తైనటువంటి మంచం మీద వంగుని బొమ్మలు వేయాల్సినటువంటి పని ఏర్పడుతుంది. ఎన్నో గంటలు ఆ విధంగా నడుముకి శ్రమ కలిగించడం వల్ల ఆయనకి చివరిగా నడునొప్పి కూడా వస్తుంది. అదేమీ లెక్క చేయకుండా ఎంతో శ్రద్ధతో ఓపిగ్గా శ్రమించి బొమ్మలు వేసే పనిని పూర్తి చేస్తాడు. బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి, కానీ మైఖేలాంజిలోకి తన పని అంతగా సంతృప్తిని కలిగించదు. ఒక చోట కాస్త పెయింట్ ఎక్కువైందని, కొన్ని చోట్ల కాస్త తగ్గిందని అనిపిస్తూ ఉంటుంది. ఇంకో 15 రోజులు సమయాన్ని వెచ్చించి ఆ చిన్న చిన్న లోపాలను కూడా సరిదిద్దేసి ఆ బొమ్మలకి తుది రూపాన్ని ఇస్తాడు. ఇదంతా ఆ చర్చిలోని ఫాదర్ చూస్తాడు. చూసి మైఖేలాంజిలోతో అంటారు, నీ పిచ్చి కానీ బొమ్మలు ఎంతో అద్భుతంగా వచ్చాయి, ఇంత ఎత్తులో ఉన్నటువంటి బొమ్మల్లోని చిన్న చిన్న లోపాలు ఎవరికి తెలుస్తావంటాయా అని మందలిస్తాడు. మైఖేలాంజిలో ఏమంటాడంటే, నాకు తెలుసును కదా అందులో ఏ లోపాలు ఉన్నాయో అని జవాబిస్తాడు. వృత్తిలో నిజాయితీ అంటే ఇదే. ఏ వృత్తిలో అయినా సరే అద్భుతాలు చేసేటువంటి వ్యక్తులు వారి పనిలో ఎప్పుడూ రాజీ పడరు. తనని ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా, చేసే పనికి సరి అయినటువంటి ప్రతిఫలం వచ్చినా రాకపోయినా, నాణ్యత విషయంలో ఎలాంటి వ్యత్యాసం చూపించరు. ఓ చిత్రకారుడు తన మనసులో ఊహించుకున్న విధంగా బొమ్మని చిత్రించాడా లేదా అనేటువంటిది ఆ విషయం అతనొక్కడికి మాత్రమే తెలుస్తుంది. ఓ దర్శకుడు దృశ్యాన్ని తాను అనుకున్నట్లుగా చిత్రీకరించగలిగాడా లేదా అనేటువంటి విషయాన్ని అతడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఓ ఉపన్యాసం ఇచ్చేటువంటి వాడు ఉపన్యాసం చాలా బాగుందని శ్రోతలందరూ కూడా మెచ్చుకున్నా, ఉపన్యాసకుడు అనుకున్న విధంగా ఉపన్యాసించానా లేదా అనేటువంటి విషయం అతనికి మాత్రమే తెలుస్తుంది. ఒక నర్తకి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు బాగానే వచ్చినప్పటికీ ఆమె నృత్యంలో ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేటువంటిది ఆమెకు మాత్రమే తెలుస్తుంది. వృత్తిలో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు తాము చేసే పనిలో కోరుకున్న శ్రేష్ఠత వచ్చే వరకు రాజీ పడరండి. అద్భుతాలు సృష్టించే వాళ్ళు పనిలో నిజాయితీ నిబద్ధత ఉంటాయండి. వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువగా వాళ్ళకి సంపద వస్తుంది. క్వాలిటీ వ్యక్తులకి, వస్తువులకి ఎప్పుడూ డిమాండ్లోనే ఉంటారు. అద్భుతంగా పనిచేసే వ్యక్తుల సేవలకి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా అత్యంత గిరాకీ ఉంటుంది. ఉద్యమ నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ అంటాడు, నీ పని వీధులు ఊడవడమే అయితే ఎంత బాగా ఊడవాలంటే మైఖేలాంజిలో చిత్రాలు వేసినంత గొప్పగా, విశ్వ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన షేక్స్పియర్ నాటకాలు రాసినంత బాగా, వినికిడి శక్తిని కోల్పోయిన సుమధుర సంగీతాన్ని అద్భుతంగా స్వరపరిచిన బితోవెన్ అంత గొప్పగా, ఆకాశంలో ప్రయాణించే దేవతలు దేవుళ్ళు నీ పనిని చూసి ఆగిపోవాల్సిందే. ఆహా, ఏమిటి ఈ పని అద్భుతం, ఎంత బాగా ఊడ్చాడు, ఊడవడం అంటే ఇదేనా అనుకునేట్లుగా మీ యొక్క పని తీరు ఉండాలి. ఒక పని ఎక్కువ కాదు, మరో పని తక్కువ కాదు. నిబద్ధతతో చేసే పని ఏదైనా సరే పూజతో సమానమంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పే ఆచార్యుల పనితీరు ఎంత ముఖ్యమైనదో, అదే విశ్వవిద్యాలయంలో తరగతి గదులు ఊడ్చి శుభ్రం చేసి వాడడానికి సిద్ధంగా ఉంచి పెట్టే కార్మికులది అంతే ముఖ్యమైనది.
అంతే విలువైనది కూడా. చేసే పని ఏదైనా దాన్ని నువ్వు గర్వంగా భావించాలి, ప్రేమించాలి. పని పట్ల నిజాయితీ నిబద్ధతలను చాటుకోవాలి. అప్పుడే మనం చేసే పని ఇతరులకు ఒక అద్భుతంలాగా అనేంత గొప్పగా ఉంటుంది. పనిని పవిత్రంగా భావించడం వల్లే మన పూర్వీకులు నిర్మించిన గుళ్ళు, గోపురాలు, కట్టడాలు వందల ఏళ్ళు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాగే 1930లో హిట్లర్ నిర్మించినటువంటి రోడ్లు ఇప్పటికీ ఒక అద్భుతంగా నిలిచిపోయాయి. అందుకు కారణం పనిపై వాళ్ళకి ఉన్న నిబద్ధత, పవిత్ర భావం. బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతగా దోపిడీ చేసినప్పటికీ వాళ్ళు ఇక్కడ నిర్మించినటువంటి వంతెనలు, రోడ్లు, రైల్వే స్టేషన్లలో మోసం లేదు. పనిలో నిజాయితీని, నిబద్ధతని చూపించారు. పనిని పూజలాగానే భావించారు. ప్రతి పనిలోనూ పనిచేసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. క్వాలిటీ అనేది మన స్వాభావిక లక్షణంగా మారాలి. ఏ పని చేసినా మనదంటూ ఓ ముద్ర ఉండాలి. అందించే సేవలు, తయారు చేసే వస్తువులు క్వాలిటీకి చిరునామాగా మారాలి. ఒక పనిని ఎంత త్వరగా చేసేమనే దాన్ని ప్రజలు త్వరగానే మర్చిపోతారు. ఎంత బాగా చేశామనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తాజ్మహల్ కట్టడానికి ఎంత సమయం పట్టింది, ఎంత డబ్బు ఖర్చయింది అనే విషయాల్ని ఎవరూ పట్టించుకోరు. ప్రపంచ అద్భుతం అనే విషయమే మన అందరి మదిలో శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీ ఫణీంద్ర గోటేటి.